ఏంటండి, ఫస్ట్ అందరికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ సినిమా మేము టీజర్ వదిలిన దగ్గర నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే చూసి అందరు మెసేజ్లు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఆడియన్స్ కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక అనుకోకుండా మేమేంటంటే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే డేట్స్ దీంట్లో సరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం కూడా ఉంటే బాగుంటుంది పండక్ అని చెప్పి వంశీ ప్రమోద్లు ఇద్దరు కూడా డెసిషన్ తీసుకుని ఈ సినిమాని పండక్ తీసుకొస్తే బాగుంటుంది అనుకుని అనుకోకుండా అనుకుని డిసైడ్ అయ్యి తీసుకురావడం జరుగుతుంది. నిజంగా ఫస్ట్ డే నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, టీజర్ బాగుందని, దాని తర్వాత సాంగ్స్ బాగున్నాయి, దాని తర్వాత శర్వ చాలా బాగున్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లా చెప్తూ ఈ సినిమాని చాలా పాజిటివ్ గా, మాకంటే ఎక్కువగా అందరూ దీనికి సినిమా హిట్ అని అట్లా అని చాలా బాగా మంచి టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది, థియేటర్ ట్రైలర్ అంటే టీజర్ తర్వాత కొంచెం ట్రైలర్లో దాని మీద 40 సెకండ్స్, దీని మీద ఒక 1.5 మినిట్ ట్రైలర్ వదిన విజువల్స్ కూడా ఇంకా స్లోగా సాంగ్స్ అవి రిలీజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్ ది బెస్ట్ టెక్నీషియన్స్ నాకు ఇచ్చిన నా యువీక్రియేషన్కి. నెక్స్ట్ ఎక్కడ కూడా అంటే ఇది రెగ్యులర్ డైలాగ్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వకుండా చేసామనేది ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. అట్లాగే ఈ సినిమా గురించి, ట్రైలర్ గురించి, సినిమా గురించి ఎంత మాట్లాడాలో అంతే, ఇంకా మాట్లాడితే బెటర్. ఎలాగో తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, శర్వ కానీ అట్లాగే అంటే రాసుకున్న స్క్రిప్ట్కి మొత్తం టెక్నీషియన్స్ అందరూ వచ్చి వర్క్ చేసి ఒక టీమ్ లాగా పనిచేసాం ఈ సినిమాకి. ఆ క్వాలిటీ అది రావడానికి కారణం అందరూ కూడా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ ఇది. నిజార్ షఫీ గానీ, తమన్ గానీ, నెక్స్ట్ రవీంద్ర గారు గానీ, చంటి గారు గానీ, ప్రొడ్యూసర్స్ గానీ అందరూ, ఇట్స్ ఏ ఒక టీమ్ ఎఫర్ట్ అనమాట ఇది. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయబోతున్నాం, అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా ఇది. డెఫినెట్ గా ఈ సినిమా పండక్కి మిమ్మల్ని డెఫినెట్ గా అలరిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురించి చెప్పలేదంటే నేను చెప్పాను ఆల్రెడీ, మెరీన్ గురించి చెప్పాల్సిందే లేదు. చాలా అందంగా ఉంది, అంటే ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా బాగా చేసింది. సరిపోతా మెరీన్? ఎనీవే ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ సో మచ్. సాహు తర్వాత ఇందులో కూడా మంచి వేషం చేశానండి. నిజంగా ఈ సినిమాలో మీరు ప్రోమో చూస్తారు శర్వ గారు అసలు అద్భుతంగా ఉన్నారు. చాలా అంటే చాలా సినిమాలు మనం చూసాం కానీ హెయిర్ స్టైల్ కానీ టోటల్ ఓవరాల్ గా మేక్ ఓవర్ అద్భుతంగా కనిపించారండి. చాలా చాలా బాగున్నారు శర్వ గారు. అండ్ మా టీం అంతా కూడా చాలా సరదాగా చేసిన, చాలా రోజుల తర్వాత సరదాగా చేసిన సినిమా అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మారుతి గారు అండ్ యూవీ క్రియేషన్స్, థ్యాంక్స్ అలాట్ అండి. It's been a long journey for me and a long wait. And when Mahanubhavudu came to me, I thought it was the perfect vehicle for me to come in as my second release here in Telugu. And I'm really very thankful to UV Creations, Vamsi Garu, Pramod Garu, Maruthi sir for choosing me, for thinking that I fit Meghna's character the best. Sharwa, it was amazing working with you, Sharwa. Please concentrate, I'm talking. I'm already nervous. I got to learn a lot from Sharwa. He's a very simple person and one of the sweetest co-stars that I'm working with right now. Thank you, Sharwa. I want to thank my cinematographer, Nizar sir. Thank you so much, sir, for making me look so beautiful. Actually, till today, I think the calls that I got was that this is my best look till date, Mahanubhavudu. So thank you sir so much. And I want to thank all the technicians and everybody who's worked on Mahanubhavudu, and even all the assistant directors who helped me with my dialogues and made sure that I gave the, you know, the right modulation. And thank you so much, Maruthi sir, again. And I really, from my heart, I pray, and I pray to the audience that I hope they like my work again after Krishna Gadi Veerpremgatha Mahanubhavudu.
This is very important to me. And thank you so much. See you in the theaters. Thank you so much for giving so much love to our teaser. And I'm sure you're going to love our trailer and also our film. I promise you it's going to be a laugh, right? And you're going to amazingly enjoy this film. Thank you. ఈ సినిమా గురించి మహాన్ బావుడు గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ థ్రూఅవుట్ అంటే మారుతి దగ్గర నుండి చేయించుకుని ఆయన చేయించుకునే విధానం కానివ్వండి షూటింగ్ లో ఎంత ఎంజాయ్ చేసామో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను బికాస్ ఇలాంటి స్క్రిప్ట్లు మళ్ళీ మళ్ళీ రావు అదే చెప్తా ఉన్నా తనకి ఇంత మంచి స్క్రిప్ట్ మళ్ళీ తయారు చేయాలి ఇంత క్యారెక్టరైజేషన్ బేస్డ్ మీద ఒక సినిమా నడపడం అనేది నాకు ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పచ్చు యాక్చువల్లీ థ్రూఅవుట్ ఒక క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని చేసిన సినిమా అండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకుని అరే మా శర్వణ్ మళ్ళీ చూసుకున్నాం మంచి ఎంటర్టైన్ చేశాడు మంచి పండగ సినిమా అని అంటారు సో వెరీ హ్యాపీ ఈ సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నాం సో వచ్చి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్